లవ్ స్టోరీలు చేసి విసిగొచ్చేసింది సోషల్ డ్రామాలు చేసి చిరాకు వచ్చేసింది అంతలోనే వయసు అయిపోతుందని గుర్తొచ్చింది షారుఖ్ కి అందుకే ఇప్పటి వరకు కెరీర్లో టచ్ చేయని యాక్షన్ జోన్లలో సినిమాలు చేస్తానంటూ డైరెక్టర్లని బతిమాలుకుంటున్నాడు షారుఖ్ యాక్షన్ సినిమాలంటే అలాంటి ఇలాంటి యాక్షన్ మూవీస్ కాదు మరి షారుఖ్ ఏ రేంజ్ లో చూద్దాం ఐదేళ్ల గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు షార్క్ షార్క్ ముప్పై ఏళ్ల కెరియర్ లో చాలా సినిమాలు చేసినా చేయాల్సింది ఇంకా చాలా ఉందంటున్నారు రొమాంటిక్ లవ్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినా సోషల్ డ్రామాస్ తో ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసినా అప్పుడప్పుడు నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్స్ చేసినా వాటితో ఏ మాత్రం సాటిస్ఫై కాలేదు షార్క్ అందుకే డైరెక్టర్లని తొందర పెడుతున్నారు నాతో యాక్షన్ సినిమాలు చేయండని అడుగుతున్నారు షారుఖ్ ఖాన్ కెరియర్ లో ఇప్పటి వరకు అన్ని రకాల ఇంట్రెస్టింగ్ మూవీస్ చేశారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్ యాక్షన్ మూవీ మాత్రం చేయలేదు అందుకే లేటు వయసులో యాక్షన్ మూవీ మీద మనసు పడ్డారు షారుఖ్ ఇప్పటికే యాభై ఏడేళ్లు వచ్చేశాయి మహా అయితే ఇంకో పది సంవత్సరాలు సినిమా చేస్తానేమో అందుకే ఇక నుంచి యాక్షన్ సినిమాలే చేయాలనుకుంటున్నాను అవి కూడా మిషన్ ఇంపాసిబుల్ లాంటి సాలిడ్ టాప్ కైండ్ యాక్షన్ మూవీస్ చేయాలనుకుంటున్నాను అంటూ యాక్షన్ సినిమాల మీద తనకున్న ఇంట్రెస్ట్ బయట పెట్టారు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ అన్డౌట్లీ రొమాంటిక్ కింగ్ రొమాంటిక్ హీరోలు ఎంత మంది వచ్చినా ఇప్పటికీ ఐకానిక్ హీరోగా షారుఖ్ ఖానే కనిపిస్తారు ఆ ఇమేజ్ నుంచి బయటకొచ్చి ఇప్పుడు టామ్ క్రూజ్ ల యాక్షన్ మూవీస్ చేయాలనుకుంటున్నాను ఇప్పటికే షారుఖ్ ఖాన్ తన అప్ మూవీస్ లో సాలిడ్ యాక్షన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు సిద్ధార్థ్ డైరెక్షన్ లో పఠాన్ అట్లీతో జవాన్ సినిమాలు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీసే పఠాన్ జింద హ అంటూ సాలిడ్ కమ్బ్యాక్ అయిన షారుఖ్ టీజర్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లారు